రమణ మహర్షి దివ్య బోధ. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎందుకు బాధపడుతున్నావు? అసలు బాధపడడానికి ఎవరు నీవు? నీవు బాధపడడానికి గల కారణం ఏమిటి? అసలు నీవు శరీరానివి అని అనుకుంటున్నావు. నీ మనస్సు నిన్ను ఏమారుస్తుంది చూడు. నిన్ను శరీరానికి పరిమితంగా చేస్తుంది. కానీ నీ మనస్సుకు లొంగకుండా నీవు ఆత్మస్వరూపానివని నిరంతరం నమ్ము. ఆత్మకు బాధ రాదు, అగ్నిలో కాలదు, నీటిలో తడవదు. అసలు ఆత్మకు చావు లేదు, ఎందుకంటే ఆత్మకు చావు పుట్టుకలు లేవు. శరీరాలను మార్చుకుంటూ పోతూ ఒక్కొక్క జన్మలో ఒక పాఠం నేర్చుకోవడానికి వస్తూ ఉంటుంది. ఈ జన్మలో డాక్టరుగా, వేరొక జన్మలో యాక్టరుగా, ఒక జన్మలో దొంగగా, వేరొక జన్మలో వేరొక విధంగా జన్మ తీసుకుంటుంది. మరి ఈ జన్మలో ఎందుకు నీవు బాధపడుతున్నావు? ఏమి తెచ్చానని బాధపడుతున్నావు? ఏమి పోతున్నదని బాధపడుతున్నావు? పట్టుకెళ్ళడానికి ఎక్కడికి పట్టుకెళ్తావు? అన్నీ ఇక్కడే వదిలి వెళతావు. అంత మాత్రానికి ఎందుకు బాధపడుతున్నావు? ఎవరు నీవు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? నేను ఎవరు అని ఈరోజు ప్రశ్నించుకో, ఇప్పుడే ప్రశ్నించుకో. ఆలోచించకు, ప్రశ్నించుకో నేను ఎవరు అని. జవాబు దొరికే వరకు విశ్రమించకు, ప్రశ్నిస్తూనే ఉండు నేను ఎవరు అని. ఎవరు నేను అని అదే జీవిత లక్ష్యంగా పెట్టుకో. అంతేగాని భార్య కొరకో, భర్త కొరకో, బిడ్డ కొరకు కాదు నీవు వచ్చింది. సరదాగానా ఆనందంగా జీవిత పాఠాలు నేర్చుకోవడానికి, వాటిని అనుభవించడానికి వచ్చావు. అంతేగాని బాధపడడానికి, ఏడవడానికి రాలేదు. గుర్తుంచుకో, నీవు ఆత్మ పదార్థానివని. శరీరాన్ని దాల్చి నిన్ను నీవు చూసుకోవడానికి పుట్టావు. మరచిపోయి బాధపడుతున్నావు. నీవు నిరంతరం ఆనందంగా ఉండడం నేర్చుకుంటే బాధ భయంతో పారిపోతుంది. నిజం నేను చెప్పేది, నిజం నన్ను నమ్ము. నేను చెప్పేది విశ్వసించు. నిన్ను నీవు నమ్ముకో. ఎవరిని నమ్మకు. నిరంతరం ఆనందంగా ఉండడం నేర్చుకో. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సున్నితంగా చూడటం నేర్చుకో. నిన్ను ఏ పరిస్థితి ఏమీ చేయలేదు, ఎందుకంటే నిన్ను చెప్పానుగా నీవు ఆత్మ పదార్థానివని. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు నీవు ఆనందంగా ఉండడానికి. ఒక సమస్య వచ్చింది అంటే నీవు పరిష్కరించుకోలేని సమస్య నీ వద్దకు రాదు. ఇది నిజం. ఏ సమస్యనైనా నీవు ఛేదించగలవు. నన్ను నమ్ము. నేను చెప్పేది పూర్తిగా విశ్వసించు. ఏ సమస్యనైనా నీవే పరిష్కరించగలవు. అది నీ వల్లే అవుతుంది. ఇక నుంచి నన్ను కాకుండా నిన్ను నీవు విశ్వసించడం నేర్చుకో. ఏమైనా నేను చేయగలను, ఏమైనా నేను పరిష్కరించుకోగలను, ఏమైనా సాధించగలను, ఎందుకంటే నేను పుట్టింది ఇది చేయడానికి అని నిన్ను నీవు విశ్వసించు.